कामारेड्डी जिल्ला केंद्रंलोनी तूर्पु हौजिंग बोर्डु कालनी श्री गणपति श्री अभयांजनेय स्वामी श्री शारदा माता आलयंलो कार्तीक मासं पुरस्करिंचुकोनी प्रतिरोजु विशेष पूजलु निर्वहिंचडं जरुगुतुंदी। आलय अर्चकुलु सतीश पांडे मात्लाडुतू कार्तीक मासं चाला गोप्प मासं अन्नारु। ईसारी कार्तीक मासं अग्नि नक्षत्रं कृतिका नक्षत्रं कलिसि वच्चिंदी काबट्टि अग्निनी मनं पूजिंचडं जरुगुतुंदनि अन्नारु। आलय कमिटी आध्वर्यंलो प्रति उदयं अंदरि पेर्लपైన अभिषेकं रात्रि 7 गंटल नुंडि कार्तीक मासं मोदलैन नुंडि वंदल भक्तुल मध्य आकाश दीपाराधन कार्यक्रमं निर्वहिंचडं जरुगुतुंदनि अन्नारु। आकाश दीपाराधन अनेది దేవతలకు ఇష్టమైన మాసం అన్నారు। దేవతలకు ఒక ల్యాండ్ మార్క్ లాంటిదని కార్తీక మాసంలో ప్రతి భక్తులు వచ్చి మీ యొక్క జన్మదినం చేసుకోండి అన్నారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు పెంటయ్య, ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి, కోశాధికారి సాయి రెడ్డి, సభ్యులు రమేష్, సందీప్, గణేష్, శ్రీనివాస్, నర్సగౌడ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు। कैलासवासी देवी शेखरुणी पट्टपुराणी वैकुंठ विहार दामोदर प्रीत्यर्थम विशेषमैनटुवंटि अनेक मासाल्लो कार्तीक मासम चाला गोप्पैनटुवंटिदि అగ్ని నక్షత్రం ఉన్నటువంటిది పౌర్ణమికి నాడు ఏ నక్షత్రం ఉంటదో ఆ నక్షత్రాన్ని తగ్గట్టుగా ఆ మాసానికి పేరు వస్తుంది। అగ్ని నక్షత్రం ఉంది కాబట్టి ఈ కార్తీక కృత్తిక నక్షత్రం ఉంది కాబట్టి కార్తీక మాసంగా పేరు వచ్చింది। దీనికి విశేషమైనటువంటి దీపావళి నుంచి ఈ కార్తీక మాసం దీపారాధన అంటే అగ్నిని పూజించేటటువంటి సాంప్రదాయం మన సనాతనంగా వస్తుంది। అటువంటి అంటే ఏదైనా మనిషి యొక్క జీవితం ఎప్పుడూ కూడా వెలుగులమయం ఉండాలి, అజ్ఞాన అంధకారం నివారణ జరిగి మనం అగ్ని వలె సూర్యుని వలె నిరంతరము భవిష్యత్తులో వెలుగుల జీవితం ఆనందమయ జీవితం జ్ఞానవంతమైన ప్రకాశవంతమైన జీవితం గడపడానికి ఈ అగ్నిని మనం పూజిస్తాం। ఉదయ సాయంత్రాల్లో చక్కగా మనం ప్రతి దేవాలయాల్లో వెళ్లి దీపాలు ముట్టిస్తాము। విశేషంగా మన యొక్క కామారెడ్డిలో వెలిసినటువంటి గణపతి ఆంజనేయ శారదాంబ శంకరాచార్య అపురూప మహానవగ్రహ క్షేత్రం మరెక్కడైనటువంటి అనేక వివిధ ఉత్సవాలు విశేష పూజలు నిరంతరము కూడా అనేక ఉత్సవాలు జరుగుతున్నవి। కార్తీక మాసంలో ఉదయాల్లో విశేషమైన అందరి పేర్ల మీద అభిషేకం, రాత్రి 7 గంటల నుంచి భక్తులందరి మధ్య సుమారుక వందలాది భక్తుల యొక్క మధ్య ఆకాశ దీపారోహణం ఘనంగా జరుగుతుంది। కనుక ఇటువంటి నిరంతర పూజ జరపడానికి జరుగుతున్నటువంటి సందర్భాల్లో దేవతలందరూ దిగొస్తారట। ప్రతిరోజు కార్తీక మాస సాయంత్రం వేళలో యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుష దేవతలందరూ దిగొచ్చి భూలోకమున్న వెలిసినటువంటి దేవాలయాల్లో దేవతల్ని అర్చించి సేవించి ఆకాశ దీపాన్ని చూసి చక్కగా తరిస్తారట। ఆకాశ దీపం అనేటటువంటిది దేవతలకు ఒక ల్యాండ్ మార్క్ వంటిది। ఎలాగైతే ఒక విమానం తిరగాలంటే ఒక హెలికాప్టర్ ప్యాడ్ ఎలా ఉంటుందో, ల్యాండ్ మార్క్ దిగడానికి ఎలా ఉంటుందో అలా ఆకాశ దీపాన్ని బట్టి ఇక్కడ దేవస్థానం ఉందని దేవతలు గుర్తించి దిగొచ్చి పూజలు చేసుకొని భక్తులు అనుగ్రహించి వెళ్తారట। అంతటి పుణ్యప్రదమైన విశేషమైన కార్తీక మాసంలో ఇలాంటి అనేక పూజలు జరుగుతున్నవి। కనుక ప్రతి భక్తుడు కూడా వచ్చి దర్శించి మీ యొక్క జన్మధన్యం చేసుకొని సమస్తమైనటువంటి భయాలు, రోగాలు, దోషాల నుంచి విముక్తయి కార్తీక మాస హరిహరులకు ప్రీతికరమైన ఈ మాసంలో అనేక సేవల్లో పూజల్లో పాల్గొనండి।